ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను సజీవుల లెక్కలో లెక్కించి ఈ రోజున మనం సజీవులంగా దేవుని స్తుతించే భాగ్యం ప్రభు మనకిచ్చినందుకై సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఈ రోజున దేవుని వాక్యముల నుండి ఒక అద్భుతమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనంలో గ్రుడ్డి వారి కన్నులు తెరవబడును అనేటువంటి మాటను మనం చూస్తాం. దేవుడు తన ప్రజలను గురించి ఈ మాట అంటూ ఉన్నాడు, కన్నులు తెరవబడుట. సర్వేంద్రియేనాం నయనం ప్రధానం అనే మాట మనందరికీ తెలుసు. అంటే కన్నులు చాలా ప్రధానమైనవి అనే అర్థాన్ని అది ఇస్తుంది. నిజమే, కను దృష్టి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. అంధత్వము లేకుండా, గ్రుడితనము లేకుండా తేటగా చూడగలిగినటువంటి అనుభవం ప్రతి ఒక్కరము కోరుకుంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యము దేని విషయములో అనంటే ఆత్మ సంబంధమైనటువంటి గ్రుడితనాన్ని గురించి. సహజంగా ఆత్మ సంబంధమైన గ్రుడితనం కలిగి ఉండడాన్ని బట్టి, స్పిరిచువల్ బ్లైండ్నెస్ని కలిగి ఉండడాన్ని బట్టి అనేక మంది అంధకారములో, పాపములో, చీకటిలో దైవికమైన వెలుగును ఎరుగని స్థితిలో ఈనాడు జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు అట్టి ఆత్మ సంబంధమైనటువంటి అంధకారము చేత ఉంటున్నటువంటి జీవితాలలో ఆత్మీయ నేత్రాలను దేవుడు తెరిచి తన నూతనమైన వెలుగులతో ప్రభువు నింపటానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవతలు వారి మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తున్నాయి అని అంటాడు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు పాపము ఒక వ్యక్తికి గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అంతేకాదు, దైవ లేఖనాలలో మనం చూసినప్పుడు కొంతమంది గర్వము చేత అందులైన వాళ్ళు ఉన్నారు, కొందరు కామము చేత అందులైన వాళ్ళు ఉన్నారు, కొందరు దురాశల చేత అందులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అనగా తమ పాపపు స్వభావము చేత అందులైన మనుషులు ఉన్నారు, పాపము చేత అందులైనటువంటి వాళ్ళు ఉన్నారు, అపవాది క్రియల చేత అందులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కారణం చేత ఆత్మీయమైనటువంటి దృష్టిని కోల్పోయి ఈ లోకములో దైవ భక్తి కలిగిన వారుగా పిలువబడుతూ కూడా గ్రుడితనములో బ్రతుకుతున్న వారెందరో ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటి అంటే, ప్రతి వారి కన్నులను ఆయన తెరిచి ఆత్మీయ నేత్రాలను ప్రభు మనకిచ్చి స్పష్టంగా దైవ సన్నిధిని, సత్యాన్ని చూడగలిగినటువంటి ఆ యొక్క కన్నులను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ దినమంతయు దేవుడు తన ఉన్నతమైన కృపతో మనలను నింపి ఆత్మీయ నేత్రాలు కలిగిన వారమై సమస్తమును చూడగలిగి వివేచించగలిగినటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.